మీ ఊరు వెళ్తే రైతు కుటుంబం నుంచి వచ్చాను అన్నారు కదా, చిన్నప్పుడు మీ ఆస్తి ఎంత? అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు కూడా అంతే ఉంది. అంటే ఎన్ని ఎకరాల పొలం ఉండేది? ఎన్ని ఎకరాలు అంటే నా పేరు మీద 2 ఎకరాలు ఉంది పొలం. అదేంటంటే మా గ్రాండ్ మదర్ మీద ఉండేది, ఆమె చనిపోయిన తర్వాత అంటే తరతరాలుగా వచ్చిన ఆస్తి అంతే, అంత తప్ప ప్రత్యేకంగా మేమేం కొనింది లేదు, అట్టనే ఇది చేసింది ఏం లేదు. అది కూడా డీకేటీఏ సెటిల్మెంట్ ఏం కాదు. మళ్ళీ ఏం చేశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఏంటంటే మా విలేజ్లో ఉండే అన్ని డీకేటీ పొలాలు రద్దు చేసి మళ్ళీ మా పొలాలని మాకు కొత్తగా పాస్బుక్లు ఇచ్చారు. సో అట్లా అది నా పేరు మీదకి వచ్చింది అంతే తప్ప నా మీద అయితే ప్రత్యేకంగా. చిన్నప్పుడే గురుమూర్తి గారు 2 ఎకరాల ఆస్తిపరుడు. చిన్నప్పుడు అంటే ఇది మామూలుగా చదివేటప్పుడు అరౌండ్ 18-20 years అప్పుడు నేను మేజర్ అయిన తర్వాత అది నా మీద ట్రాన్స్ఫర్. అంటే మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉందా ఈ 2 ఎకరాల? వాళ్ళు ఇప్పుడు 5 మంది అక్క చెల్లెలు ఉండేటప్పుడు వాళ్ళు కష్టపడిందంతా పెళ్ళిళ్ళు అట్లా ఎన్ని ఫ్యామిలీ మెయింటెనెన్స్గా సరిపోతుంది. కొత్తగా ఆస్తులు కొనేది ఏముంటుంది, సంపాదించిందంతా మా మెయింటెనెన్స్గా సరిపోతుంది, మేము చదువుకోవడానికి మేము తినడానికి. అట్లా మాకు ఆస్తులు పెరగలేదు అటని ఇది కాలేదు. డాక్టర్ అయ్యి మీ జర్నీలో చిన్నప్పటి నుంచి బాగా స్ట్రగుల్స్ పడిన సందర్భం ఏదైనా ఉందా మీ చదువుకు సంబంధించి? నేను అడిగేది స్ట్రగుల్స్ పడేదంటే ఫైనాన్షియల్గా కానీ. ఫైనాన్షియల్గా ఇప్పుడు ఒక సామాన్య రైతు కుటుంబం ఎప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ పడుతూనే ఉంటుంది. ఇప్పుడు వ్యాపారాలు చేసేవాళ్ళు వాళ్ళ కథ వేరే, రెగ్యులర్గా మనీ సర్క్యులేషన్ ఉంటుంది. కానీ ఒక రైతు కుటుంబంలో మనీ సర్క్యులేషన్ ఉండదు, కేవలం పంట నూర్పిడి చేసినప్పుడు అది అమ్మినప్పుడు మాత్రమే డబ్బులు వస్తుంది. అదన్నీ పెట్టుబడులు పోను అప్పు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ వాళ్ళకి అప్పు తీర్చి లాస్ట్కి మిగిలేదు ఎంతైతే ఉంటుందో చాలా మినిమల్ అమౌంట్ ఉంటుంది. దాన్ని అందరం అడ్జస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. అలా నాది ఏ రోజు పూలపు పాన్పు కాదు, నాది ఏ రోజు ముళ్ళ పాన్పే ప్రతిరోజు అలానే సాగింది. ముళ్ళ నడకే అంతే గురుమూర్తి గారి జీవితం అంతా, ముళ్ళ నడకే ఎప్పటి వరకు ఆ ముళ్ళ నడక స్టిల్. అది ఇప్పుడు మనకు ఒక ఎక్స్ట్రా యావిగేషన్స్ ఉండి ఎక్స్ట్రా ఇది ఉంటే వేరే ఆలోచనలు ఉంటే వేరుగా ఉంటుంది. మనం ఒక వేలో పోయేటప్పుడు సక్సెస్ సాధించే వరకు అది అట్లనే కొనసాగుతుంటుంది. అది నా ఒక్కడికే కాదు ప్రతి ఒక్కరి జీవితంలోనూ అది వచ్చిపోయి ఉంటుంది, మీ జీవితంలో కూడా వచ్చిపోయి ఉంటుంది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు, వ్యవసాయం మీద కూడా మీకు మంచి పట్టు ఉంది, మీ మాటలు బట్టి చూస్తే అర్థమవుతుంది. కానీ ఎందుకు డాక్టర్ అయ్యారు? ఎందుకు ఇప్పుడు మా ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను ఎంసెట్ రాశా. 5159 నా ర్యాంక్ వచ్చింది. నాకు ఆ ర్యాంక్కి ఫ్రీ సీట్ రాదు, ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళు ఆల్రెడీ డాక్టర్స్ వాళ్ళు చదువుతున్నారు. ఒక ఆమెకి 2300, ఒక ఆమెకి 2700 వచ్చింది. వాళ్ళకి ఇక్కడ ఎస్వి మెడికల్ కాలేజీలో వచ్చింది. నాకు 5000 దాటింది కాబట్టి నీకు రాదు అనేసి అన్నారు. సరే మళ్ళీ వెంటనే స్విమ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పడింది, అప్పుడు అది రాశాను. దాంట్లో మంచి ర్యాంక్ వచ్చింది. అప్పుడు నేను ఏం ఆలోచన చేశానంటే మామూలుగా చూస్తుంటాం కదా మా సీనియర్స్ని మా స్టాఫ్ని మా లెక్చరర్స్ని వాళ్ళు అడిగినప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, సో సీనియర్ సిటిజన్స్ ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది, సో ఖచ్చితంగా ఫిజియోథెరపీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని మా లెక్చరర్స్ చెప్తే ఇది బెటరే కదా అని నేను ఇలా రావడం జరిగింది. సో అప్పుడు ఆ రోజు తీసుకున్న డెసిషను ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది అని నా నమ్మకం. అంటే ఫిజియోథెరపిస్ట్, అదే ఫిజియోథెరపిస్ట్ కాకుండా ఉంటే నేను ఈరోజు జగన్ సార్తో నేను ఇంత ట్రావెల్ చేసేవాడిని కాదు కదా. అప్పుడు ఏంటంటే ఆ సమస్య గురించి నేను పెద్ద ఆయన దగ్గరకు పోయేవాడినే కాదు కదా, అసలు మీకు వైఎస్ఆర్ గారి పరిచయం అయ్యేవాడు కాదు కదా. సో ఆ రోజు తీసుకున్న డెసిషను ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అంటే మీరు డాక్టర్ అవ్వాలనేది మీ ఇంట్రెస్టా, మీ పేరెంట్స్ ఇంట్రెస్టా? నాకే ఇంట్రెస్ట్, ఎందుకంటే మా ఏరియాలో నేను చదువుకునేటప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ చాలా తక్కువ. సో మీరు అనుకున్నారు నేను డాక్టర్ అవ్వాలి అని. అవ్వాలని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.